కొంచెం టైట్ నేను కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి వెల్కమ్ టు ద పార్టీ అబ్బలక్ష్మి కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి వెల్కమ్ టు ద పార్టీ అబ్బలక్ష్మి కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి జీన్స్ వర్షన్ 2.0 కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ ఆడేది చిన్న ఆట గెలిచేది పెద్ద మొత్తం అక్షరాల 36 లక్షలు ఈ రోజు మన షోకి వస్తున్నటువంటి సెలబ్రిటీ ఎవరో తెలుసా పెళ్లి చూపులు అనేటువంటి ఒక సినిమాతో ఆ అబ్బాయికి మామూలు క్రేజ్ ఫాలోయింగ్ రాలేదబ్బా మరి ఇప్పుడు ద్వారకా సినిమాతో క్రేజ్ ని రెట్టింపు చేయబోతున్నటువంటి మన హీరో విజయ్ దేవరకొండని పిలిచేద్దామా స్వామీజీ టు సీ గ్రేట్ హో పడిపోయిన మొక్కని మళ్ళీ మీరు కుండీలో పెట్టగలిగారు స్వామి స్వామి చెప్పండి నిజంగా ఇది అపూర్వమైనటువంటి ఒక మిరకిల్ నేను ఇప్పటి వరకు చూడలేదు అసలు కావాలంటే మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి స్వామి ఇది అద్భుతం అమోఘ ఆశ్చర్యం స్వామి విజయానందకి స్వామి విజయానంద దేవరకొండకి ద్వారకానంద స్వామికి ఈ పక్కనే ఉండే బితిరి స్వామి ఎవరు కృష్ణానంద స్వామి అసిస్టెంట్ స్వామి అసిస్టెంట్ స్వామి స్వామి నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే యాక్చువల్లీ స్వాములు చాలా మంచోళ్ళు ఈ పక్కన ఉండే వాళ్ళ వల్లే మీ రెప్యుటేషన్ పాడవుతుంది యాక్చువల్లీ సినిమాలు మేము బాగానే ఉంటాయి ఆయన తేడా ఇదేమిటి తేడా తేడా గురించి మాట్లాడుతున్నారే ఆ తేడా కాదు ఈ తేడా మీరు ఎక్కడికి వెళ్ళినా గొడుగు పట్టుకెళ్తారా వెనకాల పట్టుకొస్తాను అభిమానం అలాంటిది ఏంటి అమ్మాయిలు కొంచెం హ్యాండ్సమ్ స్వాములు కనిపిస్తే చాలు ఇక్కడే నిలబడుతున్నారు వెళ్ళండి మన స్టూడెంట్స్ కి ఏమైనా ఆశీర్వాదాలు బాగుపడండి బాగుపడండి మీరు పూర్తిగా నాశనం అయ్యారని స్వామికి అర్థమైపోయింది అందుకనే కనీసం ఇప్పుడైనా బాగుపడండి అని చెప్తున్నారు ఎవరికైనా ఒక కోరిక ఉన్నట్టయితే మీరు కోరుకోవచ్చు స్వామి తీరుస్తారా కోరికని నాకు కోరిక స్వామి అడుగు మా పక్కింటమ్మయ్య నాకు పడట్లే స్వామి ఏం చేయాలి స్వామి దీనికోసం మంచి పరిష్కారం ఉంది స్వామి చెప్పండి నీకు పక్కిళ్ళు కలిసి రావటం లేదు నాయన ఆ అమ్మాయిని ఎదురింట్లోకి షిఫ్ట్ అవ్వమను వాస్తు దోషాలు పోతాయి ఆ అమ్మాయి పడుతుంది వాళ్ళ నాన్న కూడా పడతాడు నాకు ఎప్పటి నుంచో అందరూ సుమాయర్ జీన్స్ ప్రోగ్రామ్ సూపర్బ్ ఉంటా సూపర్బ్ ఉంటా అని చెప్తున్నారు అలా చెప్తున్నారా బయట కాదు నేను జీన్స్ అంటే జీన్స్ అనుకున్నా కాదు ఈ రోజు షో చూస్తుంటే నాకు సడన్ గా క్లిక్ అయింది ఓ షిట్ జీన్స్ అంటే జెనెటిక్స్ ఈ రోజుకి అర్థమైంది నీకు ఏదైనా మనం దిగేంత వరకు దానిలో ఉండేటువంటి లోతు తెలియదు స్వామి ఈ రోజు మీరు జీన్స్ లోకి దిగుతున్నారు మీకు దీని లోతు ఏంటో మీకు అర్థం అవుతుంది దిగలేదు వేసుకున్నాను మొత్తం ఇందులో 4 రౌండ్స్ ఉన్నాయి స్వామి ఒకటేమో మనకి ఫస్ట్ సేమ్ టు సేమ్ సెలబ్రిటీ బొమ్మరిల్లు జాక్పాట్ ఇవన్నీ ఆడితే 36 లక్షలు మీకు వస్తాయి అయినా ఈ డబ్బులు మీకు తుచ్చమని మాకు తెలుస్తోంది ఎందుకంటే మీరు స్వాములు మీరేం చేసుకుంటారు డబ్బులు పేద ప్రజలకు దానం చేస్తారు అంటే నాలాంటి ప్రజలక వాళ్ళ లాంటి ప్రజలక పేద ప్రజలు పేద వీళ్ళు కూడా కాదా సరే ఇదంతా ఆడితే 36 లక్షలు వస్తాయి కానీ మేము అడ్వాన్స్ గా మీకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం జై కృష్ణానంద స్వామికి జై కృష్ణానంద స్వామికి ఎక్కడైనా స్వామి కూడా జై కొట్టడం చూసారా మీరు ఇక్కడ స్వామి కూడా జై కొట్టారు నేను భక్తుల్లో కలిసిపోయాను మీరు ఆడించే వాళ్ళు మేము ఆడేవాళ్ళం
ఇక్కడ నేను ఆడించేదాన్ని మీరు ఆడేవాళ్ళు ఓకేనా? వెళ్దామా అందరం కలిసి? ఓకే, ద్వారకాకి వెళ్తాం మేము. సూపర్. ఆ ద్వారకా కాదు, ఇప్పుడు ఈ ద్వారకా ఎలా ఉందో చూడబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ మేము కథ మొదలెట్టేస్తున్నాం. రెడీ? కానీ మా దగ్గర కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. వి విల్ సీ దట్ ఫస్ట్ అండ్ దెన్ వి విల్ గో ఫర్ ది షో. ఓకే, పిక్చర్ నెంబర్ 1. దీని మీద మా ఎక్స్పర్ట్ కామెంట్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ విందాము. చెప్పండి. తల్లిని పట్టుకుందాం అనుకుంటే పిల్లని పట్టుకున్నాడు, పిల్లని పట్టుకున్నాడు. చేప పిల్లనంట. పాపల్ని పట్టడం చేయదగాక చేపల్ని పడుతున్నాడు. You do fishing? లేదు, దట్ నేను మొన్న నేను శ్రీలంక వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన ఫిషింగ్. వాటిలో ఉన్నాయి, ఒక పాప నేర్పించింది ఫిషింగ్ బేసికలీ నాకు. చిన్న పాపేగా? ఓ, పెద్ద పాపనే. That was the first fish I caught. Papa idi? Papa picture lo ledu. Picture teesindi papa. Ante Sri Lanka lo parichayaina papa? Avunu. India ki raledu ga papa? Madhyalo vachindi ok sari. Swami! Krishnananda Swami ki! Jai! Idi papa vachilleka? పాపం టవల్ కట్టుకోవడం మర్చిపోయాడు. టవల్ కాదు, షర్ట్ మర్చిపోయాడు. రెండు మర్చిపోయాడు. అది అడుగు పెట్టుకుపోయినా ఏం పర్వాలేదు. అది నువ్వు అనొద్దు, ఆమె అనాలి. ఆమె టవల్ మర్చిపోయినా అంటే నువ్వేమో అడ్డు పెట్టకపోయినా పర్లేదు అంటే. అతనికి ఏంటో, మనకి ఏం తెలుసు? మన బ్యాచ్ ఏంటి ఒక కథ, మన బ్యాచ్ ఏంటి ఒక కథ. ఫోన్లే పాపమని వదిలేస్తే మీద చదివేసి కొడుకు. అరే ఎదవా, ఇప్పటివరకు నా పోరు మీద నేనే చేయలేదు, నువ్వు వేస్తావారా అని చూస్తున్నాను నాని. సొమ్మొకటిది సోకొకటిది. ఇందాకటి దానికి వీళ్ళు ఏమేమో చెప్పారంటే, స్వామి నేను కాస్త పక్కనకు వెళ్ళేసి వస్తాను, మీరు కామెంట్లు వినండి. నేను చెవులు మూసుకుంటాను. ఇంటికి రారా స్వర్గం చేస్తా అంటుంది. కొంచెం అడ్డు జరగమ్మా, ప్రపంచంగా అనిపించట్లేదు అంటున్నాడు. బాత్రూమ్ కెళ్తే వాటర్ లేదు, పేపర్ లేదు, సో కట్టుకుని కిందకి వచ్చేసాను. జీవితం మొత్తం సంక్రాంతికి పోయినాక ఒక్కడు మిగిలింది అట్టుపండు. అన్న ఉన్న బ్యాక్లాగ్స్ అన్న ఒకే ఇయర్ లో క్లియర్ చేద్దామని ఆలోచిస్తున్నాడు కూర్చొని చదవకుండా. నీకు చాలా ఉన్నట్టున్నాయి, అందుకే ఇందాకటి నుంచి అదే మాట్లాడుతున్నాడు. అసలే సింహకథను రేపు వేయగలేం, రేపు ఎలా మాట్లాడరా బాబోయ్ అని ఆలోచిస్తున్నాడు. మాకు పార్టీ ఇస్తా అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ తో పార్టీకి పోతావురా? ఉన్నారా గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా? లేదు. ఏం చేయలే ఏం చేయలే అనుకుంటూ పాపకు తండ్రి అయ్యాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? వాష్రూమ్కి వెళ్ళొచ్చేసరికి జిప్పు జిప్పేసుకొస్తుంది. దీని అమ్మ జీతం అందరికి లవర్స్ అడుగుతున్నాడు నాకు తప్ప. నువ్వు అంటుంది తన గురించా నీ గురించా? ఒక అమ్మాయికి సెండ్ చేయబోయే మెసేజ్ ఇంకో అమ్మాయికి సెండ్ చేశానే అని ఫీల్ అవుతున్నాడు. ఏంటి, కోడి పందాలు బ్యాన్ చేశారా? నువ్వు ఎలా ఆడావు నీకు తెలియదా? అది చట్టరీత్యా నేరం అని. అది ఆడద్దు, ఇలా కోడి పందాలు ఎత్తుకుని ఆడితే కానీ చాలా డేంజర్ అవుద్ది, అలా వెనకాల బీర్ కూడా పట్టుకుని తాగకూడదు అని చెప్తున్నా. నాకు తెలుసు నువ్వు ఆడొద్దు అనే బ్యాచ్ కాదు, నువ్వు ఆడొద్దు అంటావు అంతే. కోడి నేత పట్టంగానే కూర ఎలా ఉండాలిరా? వండడం వచ్చా నవీన్? రాదు. విజయ్ నీకు వచ్చా? అసలు బేసిక్ థింగ్స్ కూడా రా. బేసిక్ వచ్చు. ఏంటవి? అన్నం పెట్టడం, మిల్క్ బాయిల్ చేయడం, ఎగ్స్ బాయిల్ చేయడం, ఆమ్లెట్ వచ్చు. చాలు, బతకడానికి ఇంకేం కావాలి? మ్యాగీ వచ్చు. చాలు చాలు, ఎక్కువ వచ్చు నీకు. నాకు అట్టిపండు వలుసు కూడా వచ్చు. ఈ కొన్ని పట్టుకోరా, ఇక్కడ తంతుంది. ఇతను ఇందాకటి నుంచి నువ్వు అక్కడికి వెళ్తున్నావు, ఇటు వెళ్ళిన కోడి పెంట వ్యాపారం చేద్దామని కోళ్లు పట్టుకొని తిరుగుతున్నాడు. బాగుంది, సూపర్ ఉంది. అమ్మో, దీని మీద వీళ్ళ కామెంట్స్ ఏమిటేమిటో ఉంటాయి, నేను వినలేను. నువ్వు చెప్పకురే, మళ్ళీ నువ్వు చెప్పు. ఇద్దరమే ఉన్నాం దా రస్క్ రాజా అంటున్నాడు. నేను అంటే నేను ఎందుకు వెళ్ళిపోతాను ముందుకి? అది బ్రెడ్ రస్క్ పాలల్లో ముంచుకొని తింటారు. అది భరత్ రెడ్డి. భరత్ రెడ్డి ఒక నిమిషం. పంజాబ్ పోతుంది వదలండి రా, అండర్ వేర్ కూడా వేసుకోలేదు. అంటే వచ్చాడా? అంటే వచ్చాడు. ఎట్టు తిరిగిన అంటే వస్తున్నాను. నువ్వు
నువ్వు చెప్పకరే మళ్ళీ నువ్వు చెప్పు. ముందు నువ్వు కడుక్కో తర్వాత నేను కనుక్కుంటా. ఫేసు ఫేసు ఫేసు. దిస్ ఇస్ ఆనంద్. అమ్మో ఇతను కూడా కొంచెం డేంజరే. అరే తొందరగా ఫోటో తీరాయా, లుగ్గి జారిపోతుంది లుగ్గి జారిపోతుంది. మీ పిక్చర్స్ అన్ని అయిపోయాయి, ఇప్పుడు మనం జీన్స్ పిక్చర్ లోకి వెళ్ళిపోదాం. జీన్స్ లో మనం మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. ఆ పేరెంట్స్ రండి. పిల్లలు రండి. సో ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు నలుగురు, అండ్ అక్కడ పిల్లలు ఆరుగురు ఉన్నారు. ఇద్దరు కన్ఫ్యూజ్ చేయడానికే వచ్చారు. సో మీరు కరెక్ట్ మ్యాచ్ చేసినప్పుడు మీకు 25,000 వస్తుంది, రాంగ్ అయితే మీరు మాకు అందులోంచి 25,000 వెనక్కి ఇచ్చేసేయాలి. అండ్ అలాగే స్టూడెంట్స్ రాసిన ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కి ఆన్సర్లు చెప్పాలి. ఓకే, సో ముందు మనం ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేద్దాం. ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఏబిసిడి లో డి. ఓకే, పేరెంట్ డి. చైల్డ్ వన్, చైల్డ్ టూ, చైల్డ్ త్రీ, చైల్డ్ ఫోర్, చైల్డ్ ఫైవ్, చైల్డ్ సిక్స్. ఒకసారి ఫోర్ పెట్టండి. ఫోర్ నో, ఫైవ్, ఫైవ్ వెళ్ళిపో. చైల్డ్ ఫైవ్. ఏం చేద్దాం? ఫ్రీజా? ఓకే ఫ్రీజ్. చైల్డ్ ఫైవ్ అండ్ పేరెంట్స్ డి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు అవునా కదా, చూద్దాం. అయింది 25,000 మీరు నాకు వెనక్కిచ్చుకోవాలి. సో ఇప్పుడు మనకి మరి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, కమ్ ఆన్ స్టూడెంట్స్ ఇవ్వండి, ఏం రాశారో ఏమిటో మీ మొహాల్ మండ. ఓ విజయ్, మీకే క్వశ్చన్స్ వాళ్ళు రాసి పంపించారు. మేము ప్రతి క్వశ్చన్ కి రెండు ఆప్షన్స్ ఇస్తాము, అందులోంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మీరు సినిమా యాక్సెప్ట్ చేయాలి అంటే హీరోయిన్ నచ్చాలా, రెమ్యునరేషన్ నచ్చాలా? రెమ్యునరేషన్. బ్రేకింగ్ న్యూస్, నాకు హీరోయిన్ ఎవరైనా పర్వాలేదు, రెమ్యూనరేషన్ బాగుంటే చాలు అని చెప్పిన విజయ్ దేవరకొండ. ఏ హీరోయిన్ అంటే మీకు క్రష్ ఉంది? హెబ్బానా, రితువర్మనా? రితువర్మ. బ్రేకింగ్ న్యూస్, పెళ్లి చూపులు సినిమాలో చేసినటువంటి రితు వర్మతో నాకు అంతకు ముందే క్రష్ ఉండేది అని చెప్పిన విజయ్. అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడే నాకు క్రష్ ఉండేది. సిన్సియర్ గా ఒప్పుకుంటున్న స్వామీజీకి. మీ హైట్ దేనికి బాగా ఉపయోగపడుతుంది? లేడీస్ హాస్టల్ గోడ దూకడానిక, పక్కింటి గోడ దూకడానిక? దూకితే పక్కింటి గోడ. బ్రేకింగ్ న్యూస్, నా హైట్ నాకు అదనపు అడ్వాంటేజ్. ఎప్పుడంటే అప్పుడు నేను పక్కింటి గోడ దూకగలుగుతున్నాను. అంటే దానికి కారణం నా హైట్. అసలు ఎన్ని గోడలు దూకానో లెక్కలేదు. మీ అందానికి రహస్యం ఏంటి? ప్లాస్టిక్ సర్జరీనా మీ భ్రమ? నా భ్రమ, నా భ్రమ. నవీన్ కూడా అలాగే బతికేస్తున్నాడు. మీరు మధ్యలోనే ఉన్నారు కదా ఇక్కడ, అందుకని. నేను చెప్పే డైలాగ్ చెప్తారా, చదువుతారా? డైలాగ్ ఏంటంటే ఏమంటివి 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 ఏమంటివి, ఇదే మీ కథ, కమాన్. ఏమంటివి 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 ఏమంటివి, మానవ జాతి నీచమా, మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, ఎంత మాట ఎంత మాట, వైతరణి వరకు వెంటాడి వెంటాడి. అది మీ మీ క్లోజ్ మీద నేను కట్టేస్తాను. వేధించి వేధించి, ఉప్పు తిప్పలు పెట్టి అది చేసి అది చేసి,
ప్రాణములు దక్కించుకున్న ప్రతి ప్రాణములు ప్రతి ప్రాణములు దక్కించుకున్న నవీన్ గాడిది ఏ జాతి? నవీన్ గాడిది ఏ జాతి? గాడిద జాతి. గాడిద జాతి. జాతి జాతి అన్న మీ జాతి మూలమున జాతి జాతి అన్న జాతి మూలమున ఏనాడు అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు? ఎట్లా తెలుసు మా గారు ఇంత డైలాగ్ మీకు? జాతి జాతి అని జాతి జాతి అని మమ్ములను అవహేళన చేయుటయా? ప్రమోషన్ అని పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటే షోస్ ని తిట్టుకుంటారా, సుమని తిట్టుకుంటారా? షోస్ ని తిట్టుకుంటాం. ఐ లవ్ సుమా గారు, ఐ లవ్ సుమా గారు. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడు దాకా హీరోలందరూ హీరోయిన్ ఇష్టపడుతున్నారు, ఇప్పుడు లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ సుమా గారిని ఇష్టపడుతున్నారని ప్రెస్ మీట్ లో చెప్పారు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సుమా గారు. ఈ విషయాన్ని పార్లమెంట్ స్థాయి వరకు మనం చర్చించాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అక్కర్లేదు, మా ఇంటి స్థాయిలో చర్చించి నేను చెప్తాను, మా ఇంటి స్థాయిలో చర్చించి నేను చెప్తాను. అమ్మో ఏ ఈ 11th ది చదవా ప్లీజ్. వేమన గెటప్ లో ఎవరిని చూడాలనుకుంటున్నారు? సుదర్శన్, ప్రియదర్శన్. ఓ మై గాడ్, నాకు విజువల్స్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ. మన రెడ్డికి చాలా కోరికలు ఉన్నట్టున్నాయి. భరత్ రెడ్డి, భరత్ రెడ్డి, భరత్ రెడ్డి, నువ్వెవరు చూడాలనుకుంటున్నావో చెప్పు. నా ఆన్సర్ బి, భరత్ రెడ్డి. లుంగి డాన్స్ చేస్తారా, బావల సయ్య సాంగ్ కి డాన్స్ చేస్తారా? బావల సయ్య. ఆ పాట వేసుకోండమ్మా. ఇప్పుడు మనకి ఏబిసి లో మళ్ళీ మీరు సెలెక్ట్ చేయాలి ఎవరు ఈసారి? మదర్ ఏ, మదర్ ఏ, చైల్డ్ వన్, చైల్డ్ టూ. ఆహా, ఇద్దరు నవ్వండి ఒకసారి. చైల్డ్ త్రీ, చైల్డ్ ఫోర్, చైల్డ్ ఫైవ్, చైల్డ్ సిక్స్. ఇప్పుడు ఏది ఫ్రీజ్ చేద్దాం? టూ ఒకసారి. చైల్డ్ టూ, సిక్స్, సిక్స్ ఆన్ స్క్రీన్, ఆన్ సిక్స్. టూ ఆ సిక్స్ ఆ? స్వామి ధ్యానంలో ఉన్నారు. ఒకసారి ధ్యానంలోకి వెళ్ళి చెప్పండి స్వామి. అరే కొంచెం హెల్ప్ చేయండి రా, నీకు ఫ్రీ టికెట్ ఇస్తా. నువ్వెవరు ఎవరు ఎవరు అనుకుంటున్నావు స్వామి? మీరు దివ్య దృష్టితో చూసి చెప్పగలిగారా? ఆ దివ్యాసం చూడలేదు, ఆయన ఒక్కడే చూశాడు. ఆ దివ్యాసం చూడలేదు, ఆయన ఒక్కడే చూశాడు. చెప్పండి స్వామి. నా దృష్టి ప్రస్తుతానికి పనిచేయట్లేదు, నువ్వు ఏదన్నా చెప్పు. టూ ఫిక్స్. ఫ్లూట్ అలా వాయించారు. టూ ఆ? టూ. ఓకే, చైల్డ్ టూ అండ్ పేరెంట్ ఏ, ఫిక్స్. చూద్దాం. ఎవరు? బి. చైల్డ్ వన్, చైల్డ్ టూ, చైల్డ్ త్రీ. చైల్డ్ ఫోర్, చైల్డ్ ఫైవ్, చైల్డ్ సిక్స్.
ఓకే సో ఇప్పుడు ఎవరు ఒకసారి వన్ వన్ త్రీ వదమ్మా త్రీయా హూ వన్ 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 ఓకే బి అండ్ చైల్డ్ వన్ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు అవునా కాదా చూద్దాం చైల్డ్ త్రీ చైల్డ్ ఫోర్ చైల్డ్ ఫైవ్ చైల్డ్ సిక్స్ వి వుడ్ లైక్ టు ఫైవ్ 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 లాకెట్ లాకెట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం మ్యాచ్ మిస్ మ్యాచ్ చేశారు కదా వన్ సెకండ్ మిస్టర్ నవీన్ యువర్ క్వశ్చన్ ఇస్ ఛాన్స్ వస్తే ఎవరిని చంపుతారు తాగుబోతు రమేష్నా జోష్ రవీనా ఇద్దరినే అండి బ్రేకింగ్ న్యూస్ అవకాశం దొరకలేదు కానీ ఛాన్స్ వచ్చినట్టయితే తాగుబోతు రమేష్ ని జోష్ రవిని ఏసేయను అని చెప్పిన నవీన్ ఇంద్రాజ్ టీమ్ నుండి ఎందుకు వెళ్లిపోయారు డబ్బులు ఇవ్వలేదనా డబ్బులు తక్కువ ఇస్తున్నాడనా డబ్బులు తక్కువ ఇస్తున్నాడని నేను ఇంకా జబర్దస్త్ లో చాలా కాలం చేయాలి అనుకున్నాను కానీ నాకు డబ్బులు చాలా తక్కువ ఇవ్వడంతో ఎన్నిసార్లు బతిమాలినా ఇవ్వకపోవడంతో ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో నేను ధనరాజ్ టీం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది అక్కడ కుదిరితే అతన్ని కూడా మీ డ్రీమ్ రోల్ ఏంటి చిరు పక్కన అమ్మాయి లాగా యాక్ట్ చేయాలా చరణ్ పక్కన అమ్మాయి లాగా యాక్ట్ చేయాలా ఇప్పుడు అమ్మాయి అమ్మాయి జీన్స్ అంతా పగబట్టేసింది ఎప్పుడు అమ్మాయి అమ్మాయి కుమారి 21 ఎఫ్ నీ వల్ల హిట్ అయ్యిందా నువ్వు లేకపోతే కుమారి 21 ఎఫ్ సినిమానే లేదా లేదు నా సినిమాలో నేను ఉంటాం నా అదృష్టం నీ వల్ల హిట్ అయ్యిందా నేను లేకపోతే సినిమా లేదు అయ్యి బాబు కుమారి 21 ఎఫ్ అనే సినిమా నేను అనేవాడిని లేనే లేదు అని చెప్పినటువంటి నవీన్ ఆ సినిమా హిట్ అవ్వడం కాదు కదా అసలు ఆన్ ఫ్లోర్స్ కూడా వెళ్ళుండేది కాదు ఆ సినిమా నేను లేకపోతే అని చెప్పిన నవీన్ నేను చెప్పింది ఎంత ఉంది మీరు చెప్పింది అప్పుడు ద్వారకా షూట్ లో కూడా చెప్పినవారు షూట్ లో కూడా చెప్పినవారు ఈ విషయం అక్కడ కూడా చెప్పాడా విజయ్ దేవరకొండ లొకేషన్ లో సాడిస్ట్ సైకోనా ఈ క్వశ్చన్ అడుగుతున్నా సైకో తొందరగా చెప్పు సాడిస్ట్ సైకో అనుకుంటా నేను సైకో అనుకుంటా తనే చెప్పాడు బ్రేకింగ్ న్యూస్ పెళ్లి చూపులు హీరో ద్వారకా సినిమాతో మనకి కనిపించబోతున్న మన హీరో విజయ్ దేవరకొండ పెద్ద సైకో అని ఏడ్చి కన్నీటి పర్యంతం అయినటువంటి నవీన్ లొకేషన్స్ లో నన్ను చాలా ఏడ్పించేవాడు అని చెప్పిన నవీన్ కొత్తగా వచ్చిన పెళ్లి చేసిన వెంటనే ఏడిపోతారు ఇక్కడికి వస్తే ఎవరు నీకన్నా బెటర్ యాక్టర్ కాదు విజయ్ దేవరకొండ రాజ్ తరుణ్ దీనితో క్యారియర్ ఫినిష్ చేద్దామని విజయ్ దేవరకొండ రాజ్ తరుణ్ ఇద్దరు చేస్తారు ఇద్దరు చేస్తారు నా ముందు రాజ్ తరుణ్ గాని విజయ్ దేవరకొండ గాని ఎందుకు పనికొస్తారు నేనే గొప్ప యాక్టర్ ని కమాన్ బస్తీ మే సవాల్ ద్వారకాలో నన్ను హీరోగా పెట్టుకొని చేస్తుంటే సినిమా ఇంకొక రేంజ్ లో ఉండేది అని చెప్పిన నవీన్ అమ్మా మంచి క్వశ్చన్స్ ఇచ్చారు వెరీ గుడ్ మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి
ఇందాక మీరు మిస్ మ్యాచ్ చేశారు, ఇప్పుడు మీకు డబ్బులు లేవు గానీ ఊరికే చెప్పండి ఎవరు. 4-4. మీ నాన్న అయితే వెళ్ళి నించోరా లేకపోతే అక్కడే నించోరా? ఇదే కలర్ కాంబినేషన్ లో ఒక ఆయన వెళ్ళాడు, రమ్మనండి ఆయన్ని. ఇందాక మీరు మిస్ మ్యాచ్ చేశారు, ఇప్పుడు ఏమైనా ఒకసారి ట్రై చేస్తారా? డబ్బులు ఇవ్వను. 6-6 వెళ్ళండి. మీ దగ్గర ఇప్పుడు ఉండే క్యాష్ 1 లాక్. ఇప్పుడు మనం సెలబ్రిటీ రౌండ్ మొదలెడదాం. సెలబ్రిటీ వాళ్ళ బ్రదరో సిస్టరో చైల్డో అలా ఉంటారనమాట. ఇందులో కరెక్ట్ మ్యాచ్ అయితే మీకు 50,000, రాంగ్ అయితే మీరు మాకు 25,000 వెనక్కి ఇచ్చేసేయాలి. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ మదర్, ఆప్షన్ ఏ సుహాసిని గారు, బి జ్యోతిక గారు, సి రేవతి గారు, అండ్ డి మీనా గారు. డెఫినెట్లీ నాట్ మీనా. ఓకే, మరి ఎవరు? ఇట్ హస్ టు బి జ్యోతిక ఆర్ రాధిక. ఓకే, బి అండ్ సి పక్కపక్కనే చూద్దాము. సార్ ఏ కాబట్టి ఏ? నేను సి అంటా. నేను సి. ఓకే, రేవతి గారు, సుహాసిని గారు అని నవీను విజయ్ ఏమో రేవతి గారు అనుకుంటున్నారు. మీరు ఒక డిసిషన్ వచ్చేయండి. సి. ఆప్షన్ సి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. చిన్న పనిష్మెంట్ ఉంది, ఇది అవునన్నా కాదన్నా. ఈ రౌండ్ మీ ఆన్సర్ అవునైనట్టయితే మీరు ఈయన బుగ్గ గిల్లండి, మీ ఆన్సర్ అవునైతే మీరు ఆయన బుగ్గ గిల్లండి. కాదంటే మీ బుగ్గ గిల్లలా? కాదంటే ఏం చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, సైలెంట్ ఉండు. ఓకే, ఆ ఇటు రండి, అటు తిరిగి ఉండండి. ఫస్ట్ నవీన్, మీ క్వశ్చన్స్. ద్వారకా సినిమాకి ప్రొడ్యూసర్ డబ్బులు ఖర్చు పెట్టారు, మీరు పోతే స్వర్గానికే వెళ్తారు. అంటే స్వర్గానికి వెళ్ళాడానా లేకపోతే ఏం వెళ్తా ఊరుకో? మీకు మీ అమ్మ అంటే ఇష్టం, మీరు 10th పాస్ అయ్యారు. మీ పక్కన ఉన్నది విజయ్ దేవరకొండ, మీకు ఇష్టమైన హీరో విజయ్ దేవరకొండ, మీకు రాజ్ సర్ ఉన్నట్టే పడదు. మీకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, మీరు గే క్యారెక్టర్స్ బాగా చేస్తారు, మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇప్పుడు విజయ్, మీకు మీకు నిద్ర వస్తే నిద్రపోతారు, మీ సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతాయి. ద్వారకా సినిమాలో బాబా గెటప్ వేశారు. నవీన్ మీకన్నా హ్యాండ్సమ్ గా ఉంటాడు, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. పెళ్లి చూపుల సినిమా తర్వాత చాలా క్రేజ్ సంపాదించినటువంటి హీరో విజయ్ దేవరకొండ, ఈ సంగతి మనందరికీ తెలుసు. అయితే విజయ్ దేవరకొండ అంటే విపరీతమైనటువంటి అభిమానంతో చాలా మంది అమ్మాయిలు వాళ్ళ ఇల్లు వాకిలి వదిలేసి ఇతన్ని పెళ్లి చేసుకోవాలని తిరుగుతున్నారు. అలాంటి ఒక సందర్భంలో ఈ రోజు మనకు తెలిసింది ఒక షాకింగ్ న్యూస్. అదేమిటి అంటే విజయ్ దేవరకొండకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అని. ఇప్పుడు ఇల్లు వాకిలి వదిలేయక్కర్లేదు, ఇంట్లో ఉండండి. కానీ దాంట్లో షాక్ ఏమని సుమా గారు, నా ఏజ్ 27, 27 కి గర్ల్ ఫ్రెండ్ లేకపోతే. సో మీరు
ఇప్పుడు 27 సో గర్ల్ ఫ్రెండ్ ఉండడం తప్పు లేదు అన్నారు. మరి పేరు చెప్పడం తప్పు కాదు కదా? ఇంకా ఆమె ప్రైవసీ గురించి చెప్పకపోవడం బయట. పెళ్ళెప్పుడు అని మేము అడగొచ్చా? నాకు మినిమం 5-6 ఇయర్స్. ఏమో మరి విజయ్ చెప్తుంది నిజమో కాదో మనం నమ్మలేకపోతున్నాం. అమ్మాయిలు ఎక్కువ మంది ఫాలోయింగ్ అయిపోవడం వల్ల ఇలా చెప్పేస్తే కొంచెం బాధ తప్పుతుందని చెప్తున్నాడేమో అని కూడా మాకు ఒక అనుమానం ఉంది. ఎనీవే నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ వరకు వేచి ఉండండి. బాగా ఆడారు మీరిద్దరు, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ. ఈ ఫోటోలో ఉన్నది ఒక సెలబ్రిటీ కూతురు. ఆప్షన్ ఏ ఊర్వశి గారు, బి రోహిణి గారు, సి నదియా గారు, డి భానుప్రియ గారు. స్కిన్ టోన్ అయితే ఏ టోన్ మ్యాచ్ అవుతుంది, గ్లామర్ అయితే సి టోన్ మ్యాచ్ అవుతుంది. Let's go for C. అత్తార్ ఇంటికి దారేదిలో అత్త. పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. నెక్స్ట్ పిక్చర్. ఈ ఫోటోలో ఉన్నది ఇండియన్ క్రికెటర్ సన్. ఆప్షన్ ఏ బివిఎస్ లక్ష్మణ్ గారు, బి సెవాగ్ గారు, సి శిఖర్ ధవన్ గారు, డి అండ్ నెహ్రా గారు. ఇయర్ రింగ్స్ చూడు. మీకు స్పోర్ట్స్ ఇష్టమా విజయ్? యా ఐ లవ్ ప్లేయింగ్. ఏది, క్రికెట్? క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్. సో ఈ ఫీల్డ్ కి రాకుండా ఉంటుంటే మీరు స్పోర్ట్స్ ఫీల్డ్ కి వెళ్ళేవాళ్ళ? నో, ఐ వుడ్ హావ్ బీన్ దీంట్లోనే. యాంకరింగ్ అయితే కాదుగా. మీ అంత ఎనర్జీ నాకు లేదు టు డూ సో మెనీ షోస్, సో మేబీ బిహైండ్ ఓన్లీ టీవీ అయితే బిహైండ్ ద స్క్రీన్. బాగేసావు బిస్కెట్. ఇప్పుడు మనం విషయానికి వచ్చేద్దాం. ఐ థింక్ ఏ లక్ష్మణ్. పర్ఫెక్ట్. ప్లీజ్ లక్ష్మణ్ గారు అబ్బాయి అనుకుంటున్నారు అవునా కాదా చూద్దాం. లక్ష్మణ్ అబ్బాయి పేరు. అండ్ మీరు గెలుచుకున్నారు మరో 50,000. అలా ఈ రౌండ్ విజయవంతంగా ముగిసింది. మరి ఇప్పుడు మనం మీ దగ్గర క్యాష్ ఎంత ఉందో చూద్దాం. 1,75,000. జీన్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు, బాబాయిలు, పిన్నులు, అత్తలు, అక్కలు, చెల్లెళ్ళు, బావా బావ మరదళ్ళు, ఇలా చాలా మంది రాబోతున్నారు. ఇప్పుడు కనిపించేసారు. కొంచెం సేపు రిలాక్స్ అయ్యి రావాలి, ఎందుకంటే బ్రెయిన్ కి చాలా పనుండే రౌండ్ ఇది. ఎనిశెట్టి లింగయ్య గుప్త గారి ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి వచ్చారు. మన బొమ్మరిల్లు ఫ్యామిలీ చూడండి. హలో అండి. హాయ్. ఎనిశెట్టి లింగయ్య గారి ఫ్యామిలీ అండి. వాళ్ళ వైఫ్ పేరు రాములమ్మ. రాములమ్మ అమ్మ. వాళ్ళకి ముగ్గురు కూతుర్లు, ఒక సన్ ఉన్నారు. ఫస్ట్ కొడుకుని చెప్తానండి. ఎల్లానంద్ గుప్తా మా మామయ్య గారు. ఇప్పుడు మేము సరదాగా కాసేపులో ఒక క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని. ఎలాంటి సందర్భాల్లో 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉంటారు బహుశా పర్సుల్ని? అలా అయి ఉంటది. చెప్పమ్మా. పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు జంప్ అయినా కూడా భోజనాలు పెడుతున్నారా లేదా అని మనకు పదే చెక్ చేసుకుంటాము.
భర్త శాలరీ తెచ్చినప్పుడు పూర్తిగా ఉందా లేదా ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తాం. కరెక్ట్ అండి, అందులో నుంచి కొంత భాగం వేరే డిపార్ట్మెంట్ కి ఏమైనా వెళ్ళిందేమో చూసుకోవాలి మనం. మందు తాగిన తర్వాత కాలింగ్ హిస్టరీ చెక్ చేసుకుంటాం. మందు తాగిన తర్వాత కాలింగ్ హిస్టరీ వైక్ చేశామా మరి గర్ల్ఫ్రెండ్ చేశామని మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటాం. అప్పు ఇచ్చేటప్పుడు ఒకటికి పది సార్లు చూసుకుంటామండి, రెండు సార్లు అన్నారు కదా మీరు, పది సార్లు చూసుకుంటారు. వాడు కడతాడా కట్టడా ఆలోచించే ఇవ్వాలి, ఆలోచించే ఇవ్వాలి. ఆయన ఇప్పటికి ఆలోచిస్తున్నాడు కానీ ఎవ్వరికి ఇంత కూడా ఇవ్వలేదు. కట్న డబ్బులు కరెక్ట్ ఇచ్చారా లేదా మళ్ళీ మళ్ళీ లెక్క పెట్టుకుంటా. అయ్యా మడి ఫోన్ అసలు. ఏ ఇక్కడ చెప్పండి అమ్మా మీరు. బాబు భరత్ రెడ్డి బాత్రూమ్ వెళ్లే ముందు వాటర్ వస్తుందో లేదో అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాం. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఒకటికి రెండు సార్లు చూసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆన్సర్ రానప్పుడు క్వశ్చన్ పేపర్ ని ఊరికే చూసుకుంటూ ఉండడం బెటర్. వాట్సాప్ లో గర్ల్ ఫ్రెండ్ లాస్ట్ సీన్ ఊరికే పదే పదే ఒకటికి రెండు సార్లు చూసుకుంటాం. అదొక ఆనందం, అదొక తృప్తి. యాంకర్ సుమా గారి గురించి గొప్పగా మాట్లాడినప్పుడు పక్కన వేరే యాంకర్స్ ఎవరైనా ఉన్నారేమో ఆచితూచి మాట్లాడతాం. వన్ మార్క్ క్వశ్చన్ కి ఎందుకు ఇంత రాసావు, నేను ఏదైనా వన్ మార్కే ఇస్తాను. రిజల్ట్ వచ్చినప్పుడు మనకే వచ్చినాయా అని చెక్ చేసుకుంటాం. మంచివి అయితే అట్లా చెక్ చేసుకుంటాం, బాగా బ్యాడ్ గా వస్తే మనమేం తెలిసిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీలో నుంచి లక్ష్మణ్ అండ్ వైష్ణవి అక్షయ ఇటు రండి. లక్ష్మణ్ కి వైష్ణవి మరదలు అవుతుంది, మీరు బాగవుతారు. మో ఈ విషయం అసలు చెప్పొద్దు విజయ్ వాళ్ళకి, ఓకేనా? పిలుద్దాం విజయ్ దేవరకొండ అండ్ నవీన్ ని. ఎవరు నుంచి వచ్చారండి? నిజామాబాద్. మీది ఏ ఊరు విజయ్? మహబూబ్నగర్ లో అచ్చంపేట దగ్గర. అచ్చంపేట దగ్గర. మీది? నాన్నగారి రాజమండ్రి, అమ్మగారి అమలాపురం. మా నాన్నగారిది పాలకాడు, మా అమ్మది కూడా పాలకాడు. రాజీవన్ యానం. యానం. ఎలా యానం పాలకాడు? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అలా కలుస్తూ ఉంటారు అంతే, నీకు కూడా దొరుకుతారు ఎవరో ఒకళ్ళు. ఓకే, తన పేరు లక్ష్మణ్, పాప పేరు వైష్ణవి. వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు, ఎలా అవుతారు, ఇది ఈ రౌండ్. ఏమవుతారు చెప్పాలి, ఎలా అవుతారో కూడా చెప్పాలి. నేను ప్రతిసారి అవును కాదు చెప్పడానికి 10,000 తీసుకుంటాను. అండ్ మీరు అన్ని కరెక్ట్ చెప్పేస్తే మీకు 5,00,000 ఇస్తాం. కాదు మరి ఎంతమంది ఎంత ఏం ఫ్యాన్ మీకు, మీరెవరో తెలుసా? అసలు నాకు మా పెద్దమ్మ పెద్దమ్మలే తెలియదు సరిగ్గా. నేను వాళ్ళని గుర్తుంచుకోలేక ఇంకా నేను ఆంటీ అంకుల్ అని ఫిక్స్ అయిపోయినా. దానికి కూడా ఏ పక్కింటోళ్ళని పిలిచినట్టు ఆంటీ అంకుల్ ఏంటి అని తిడితే కొంతవరకు ఓ 10 మెంబర్స్ వరకు గుర్తుంటది. నా ఫ్యామిలీ గుర్తులేరు ఇప్పుడు వీళ్ళ. మీరు ఇదంతా చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓన్లీ వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏంటో చెప్పండి. లక్ష్మణ్ వైష్ణవి అంతే. కజిన్స్ అవుతారు, కజిన్స్ అవుతారు. బాగా గొప్పగా చెప్పావు కానీ అలా చెప్పకూడదు. ఇంగ్లీష్ లో చెప్తా. ఇంగ్లీష్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కజిన్స్ అంటే మనకి బావలు, మరదళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అంతా కజిన్సే. నో నో నో, మాకు స్పెసిఫిక్ గా ఒకటి చెప్పి 10,000 ఇవ్వాలి. మేనకోళ్ళు అని డౌట్. ఓకే 10,000. లక్ష్మణ్ కి వైష్ణవి మేనకోడలు. ఐ థింక్ గ్రాండ్ డాటర్ టైప్ అవ్వచ్చేమో. నువ్వు అదేం రిలీజ్ జరగదు సార్. ఎందుకు అవ్వకూడదు? ఇవ్వు ఇవ్వు. అదే అదే అన్నయ్య గారు అమ్మాయి. అలా కాదు, రిలేషన్ చెప్పు ఫస్ట్, తర్వాత ఎలా అవుతుందో చెప్పు. అన్నయ్య గారు అమ్మాయి అంటే అమ్మాయి అవుతుంది, కూతురే అవుతుంది. కూతురు వరుస అడుగుతున్నావా? అది కూతురు వరుస అని అడుగుతున్నాను. ఓకే, వైష్ణవి లక్ష్మణ్ కి కూతురు వరుస అవుతుందా? అవదు. సరే ఇంకే రిలేషన్ ఆలోచించడం అయితే మరదలు. మరదలు. ఓకే, అంటే అతను బావా, ఈ అమ్మాయి మరదలు. బావా మరదలు. బావా మరదళ్ళు అవుతారు, అయితే ఎలా అవుతారు అది చెప్పాలి మీరు. ఏది ఇలా అవుతారు, పక్క పక్క నుంచి అవుతారు. ఇలా ఎలా అవుతారు డైరెక్ట్ అయితే మేము అడగం, కొంచెం ఇండైరెక్ట్ అప్పు జనరేషన్ లింక్స్ ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాం.
లక్ష్మణ్ వాళ్ళ మామయ్య వాళ్ళ కూతురు. కాదు కాదు, అంటే డైరెక్ట్ అడగరు కాబట్టి గుడ్ బాయ్. ఇప్పుడు దాన్ని ఎంత ఎక్స్టెండ్ చేయగలుగుతావో చేయి ప్రాక్టికల్లీ. అప్పుడు నువ్వేం చేయాలంటే వాళ్ళ మామయ్య వాళ్ళ కూతురు అనాలి. ఎలా చెప్పాలి? లక్ష్మణ్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు అట్లా మొదలెట్టండి. ఒక్కసారి మీరు ఆ ఫ్లూట్ వాయించి చూడండి, మీకు ఏమైనా మంచి ఆలోచనలు వస్తాయి. మొన్నది మొత్తం పోయింది. లక్ష్మణ్ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్, మదర్ వాళ్ళ బ్రదర్. ఇప్పుడు మదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారు? మామయ్య అవుతారు. అన్నయ్య గారా తమ్ముడు గారా? తమ్ముడు గారు. లక్ష్మణ్ వాళ్ళ అమ్మగారి తమ్ముడు గారి. తర్వాత నేను చెప్తున్నా, నాకే కన్ఫ్యూజన్ ఉంది. వింటున్నా, నాకెంత ఉంటుంది అసలు? లక్ష్మణ్ వాళ్ళ నాన్నగారి అమ్మగారి తమ్ముడు గారి. కిందకి రా, కిందకి రా. కూతురి, కూతురి, కూతురు. ఓకే, ఒక 10,000. లక్ష్మణ్ వాళ్ళ నాన్నగారి అమ్మగారి తమ్ముడు గారి కూతురి, కూతురు. రాంగ్ ఆన్సర్. లక్ష్మణ్ వాళ్ళ నాన్నగారి అమ్మగారి తమ్ముడు గారు వరకు కరెక్ట్. అయితే కొడుకు కూతురు. బిగినింగ్ నుంచి రండి మళ్ళీ. లక్ష్మణ్ వాళ్ళ నానమ్మ వాళ్ళ తమ్ముడి. లక్ష్మణ్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ. నానమ్మ వాళ్ళ తమ్ముడి కొడుకు కూతురు. లక్ష్మణ్ వాళ్ళ నాన్నగారి అమ్మగారి తమ్ముడు గారి కొడుకు కూతురా. రైట్ ఆన్సర్. పుట్టిందే పైసే, పడబెట్టిందే మదిలే, సడగొట్టిందే అసలేమై ఉంటుందే. ఓకే, సో లక్ష్మణ్, లక్ష్మణ్ వాళ్ళ నాన్నగారు చంద్రశేఖర్ గారు, వాళ్ళ అమ్మగారు అనసూయమ్మ గారు, వాళ్ళ తమ్ముడు గుప్త గారు, వాళ్ళ కొడుకు విష్ణులింగం గారు, అండ్ వాళ్ళ అమ్మాయి వైష్ణవి. ఇలా వీళ్ళు బావా మరదళ్ళు అయ్యారు. నిజామాబాద్ లో మీరు అందరు చూస్తే 100 డేస్ ఆడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వచ్చినందుకు, అండ్ బై 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 బై. బొమ్మరిల్లు రౌండ్ అయిపోయింది. జాక్పాట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనకి ఒక చిన్న బైపాస్ ఉంది. ఆ బైపాస్ ఒక స్పూఫ్ మీద నుంచి వెళ్తుంది. అది ఎవరైనా సరే ఆ స్పూఫ్ రోడ్ ఎక్కి వెళ్లాల్సిందే. సో ఏంటంటే, ఆ స్పూఫ్ ఇవాళ మీకు పోకిరి స్పూఫ్ ఇస్తున్నాము. మీరు మహేష్ బాబు, మీరు ఇలియానా, మీరు లిఫ్ట్ లో స్టక్ అప్ అయ్యారు, అది సిట్యుయేషన్. ఎక్కడికి? షాపింగ్ కి. సేమ్ గా ఉన్నారేంటి? లిప్స్టిక్, ఐ గ్లాసెస్, ఎయిర్ బ్యాగ్స్, ఇంకా అవేంటి? చెప్పకూడదు. నువ్వు ఎక్కడికి వచ్చావు? షూటింగ్ కి. షూటింగా బాబు? లిఫ్ట్ లో ఎవరైనా ఉన్నారా? ఉన్నామండి. ఒక 2 అవర్స్ పడుతుందమ్మా, వెయిట్ చేయండి. 3 అవర్స్ అయినా పర్లేదు. నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరండి. నీ గర్ల్ ఫ్రెండ్ ఉండాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలో? మంచిగా చదువుకొని ఒక మంచి ఫ్యామిలీ నుంచి ఒక మంచి అమ్మాయి ఉంటే చాలు. అమ్మాయా? ఏమైందండి? ఆల్ ది బెస్ట్ చెప్తున్నావు అండి. ఓకే, ఏడవకండి. డోంట్ క్రై. ఎలా ఉంది? ఎలా ఉంది? బరువు వేస్తుంది. నీకెలా ఉంది? చాలా తేలిగ్గా ఉంది. అంటే నువ్వు ఇలియానా నవీన్ మధ్యలో ఉంటాడు చూడు, ఒకడు ఆడే నేను మధ్యలో. దీని టైటిల్ తెలుసు కదా? ఏంటి? పోకిరి కాదు, క్రికిరి. మన ఆఖరి రౌండ్ జాక్పాట్ రౌండ్. ఈ రౌండ్ లో గనక మీరు కరెక్ట్ గా ఆడి జాక్పాట్ కొడితే మీ అమౌంట్ డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, 4 టైమ్స్ పెరగచ్చు. మీరు చేయాల్సిందల్లా, ఇక్కడ పేరెంట్స్ ఉంటారు, పిల్లలు కట్టెన్ వెనకాల ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి పేరెంట్స్ ముందు నిలబెట్టాలి, బజర్ కొట్టాలి. ఇలా చేయడానికి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ,
120 seconds లో గనక మీరు పెట్టగలిగినట్టయితే ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 6,25,000 డబుల్ అవుతుంది. మీరు 12,50,000 తో ఇంటికి వెళ్ళొచ్చు. 90 seconds లో మీరు కరెక్ట్ మ్యాచెస్ చేసినట్టయితే మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది. మీరు 18,75,000 తో ఇంటికి వెళ్ళొచ్చు. 60 seconds అయినట్టయితే మీ అమౌంట్ 4 రెట్లు పెరుగుతుంది. 25 లక్షలు మీ సొంతం అవుతుంది. కమాన్ చెప్పండి ఏది తీసుకుంటారు. మన టాలెంట్ బట్టి అయితే 360 అట్లాంటి ఏమైనా ఉంటే తీసుకోవాలి. సో 90 120 మించి లేవా? లేవు, 120 మించి లేవు. ఆ తర్వాత మేము అందరం వెళ్తాం, వాళ్ళని మిమ్మల్ని వదిలేసి వెళ్తాం, మీరు ఆడుతూ ఉండండి. టైమర్ సెలెక్టెడ్ 90. కమాన్ పేరెంట్స్ వచ్చేయండి. కర్టెన్ డౌన్. ఎవరు ఉరుకుతారు, ఎవరు ఇక్కడ ఉంటారు? నువ్వుతో నువ్వు ఉరుకు ప్లీజ్, దయచేయండి. మీరు ఆడుతున్న అమౌంట్ 18,75,000. బాక్స్ ఆఫీస్ లో ద్వారకా సినిమా కలెక్షన్స్, అలాగే ఇక్కడ కలెక్షన్స్ కూడా బాగా రావాలి అని ఆ కృష్ణానంద బాబాని ప్రార్థిస్తూ అంటే మిమ్మల్ని. పిల్లలు వచ్చేయండి. కజిన్ అప్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎక్కడొక్కడ పెట్టేసి అంతనే పెట్టు. ఒకసారి ఒకళ్ళు వదులు వదులు. బ్లేజర్ టు నంబర్ 2. బ్లేజర్ అంటే నంబర్ 2 లో పెట్టు తొందరగా. అరే ఉరుకురా భయ్, ఎక్కడ పెడుతున్నావు? ఎక్కడో అక్కడ, తర్వాత డిసైడ్ చేద్దాం. ఏ కాదు, బజర్ కొట్టు. బజర్ కొట్టారా? బజర్ కొట్టారా? అయితే మీరు జాక్ పాట్ కొట్టారు. ఏమవుతుందో ఎప్పటికీ రామా, జరిగేదంతా చూడాలంటే ఆ పేరు ఎప్పుడు రామా. పెరిగి వారే అర్థం కానీ మనిషి పెద్ద అసలు తెలియని జీన్స్ వర్షన్ 2.0 లో ఇది రికార్డ్. ఇంత షార్ట్ టైమ్ లో అంటే ప్రాబబ్లీ 24 సెకండ్స్ లో జాక్ పాట్ కొట్టడం అనేది దిస్ ఈజ్ రికార్డ్. నువ్వు ఎందుకు ఉరకలే? అందుకనే స్వామి వచ్చి స్వయంగా పెట్టేశాడు. ఫస్ట్ రెండు పెట్టేది కరెక్టే కదా? అవును, 24 సెకండ్స్ లో 14 సెకండ్స్ నీ రన్నింగ్. ఒకసారి అటు వస్తే వాళ్ళతో ఒక సెల్ఫీ దిగొచ్చు. అదిరే దడ పుట్టిందే పైసే, దడబెట్టిందే మదినే, సడగొట్టిందే అసలేమై ఉంటుందే. సో మీరు గెలుచుకున్న అమౌంట్ 18,75,000. అమౌంట్ కంటే వి ఆర్ ద రికార్డ్ బ్రేకర్స్. యా, సో ఇదే రికార్డ్ బ్రేకింగ్ ద్వారకా సినిమాకి కూడా కంటిన్యూ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. సో కంగ్రాచులేషన్స్, మీకు ఇన్ని డబ్బులు వచ్చాయి, ఏం చేస్తారో ఏంటో. యాక్చువల్లీ ఒక విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ సెలబ్రిటీస్ పాపం వచ్చి ఆడుతున్నారు కానీ వాళ్ళు బయటకు చెప్పుకోవట్లేదు. వాళ్ళు కొన్ని మంచి కాజెస్ కోసం ఈ డబ్బుల్ని ఇచ్చేస్తున్నారు, బట్ దే డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ కదా. వచ్చే శుక్రవారం రిలీజ్ అవుతుంది ద్వారకా, March 3rd. ఓకే, మేము అందరం వెయిట్ చేస్తున్నాము. లుక్స్ లైక్ అ వెరీ నైస్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. మేము తప్పకుండా వెళ్ళి చూస్తాం. ఏమంటారు? బోలో కృష్ణానంద్ బాబాకి. ఓకే, మరి వెళ్తూ వెళ్తూ మీరు ఒక్కసారి ఆ మహేష్ బాబు రన్నింగ్ మాకు చూపించేస్తే. Okay, thank you once again,
నవీన్ నాకు వెళ్ళే టైం వచ్చేసింది, నేను బయలుదేరి ఓకే మళ్ళీ కలుద్దాం వచ్చే శనివారం ఓన్లీ ఆన్ జీన్స్. అంటల్ దెన్ టాటా చీరియో బై బై.